నమస్కారం. కార్యశక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈ పుష్యమాసంలో ఈ రోజున సావిత్రి గౌరీ వ్రతారంభ అని కనిపిస్తుంది పంచాంగంలో. ఏ సావిత్రీదేవి ఉందో ఆమె అశ్వపతి యొక్క కూతురు. అశ్వతి మహారాజు సావిత్రిని అడిగాడు, నీకెవరి మీదైనా ఇష్టం ఉందా వివాహంలో అని. నేను ఖచ్చితంగా ఫలాని సత్యవంతుడు అతన్ని వివాహాన్ని చేసుకోవాలని మానసికంగా సిద్ధపడ్డాను అంది. ఏనాడు సావిత్రి సత్యవంతుణ్ణి చూడలా, సత్యవంతుడు సావిత్రిని చూడలా, మరి ఇద్దరికీ అభిప్రాయం ఎలా ఏర్పడింది? పూర్వం రోజుల్లో చిత్రపటాలని తెప్పిస్తూ ఉండేవారు రాజవంశాలలో. ఆ సత్యవంతుణ్ణి చూడగానే చాలా సంతోషం అనిపించి, ఇష్టం అని అనిపించి, వేగులు గూఢచారుల ద్వారా అతని గుణ గణాలని కనుక్కుంటే ప్రవర్తనలోనూ గుణాలలోనూ దాన ధర్మాలలోనూ లక్షణాలలోనూ చాలా గొప్పవాడు ఇతడు, ఇతని తండ్రి తల్లి అని అర్థమైంది. వెంటనే అంగీకరించింది. మనమునగై కొన్న భర్త మానంతగునే. అదే సమయంలో నారదుడు వచ్చాడు. ఆయనకి జాతకాన్ని చూపించారు. ఏమిటి ఈ పిల్లవాడి లక్షణాలు ఏమిటని. ఈ రోజు నుంచి సంవత్సర కాలంలో మరణిస్తాడు ఈ పుత్రుడు అని చెప్పి చెప్పాడు. ఆయన ఉన్నదన్నట్టుగా చెప్పేటటువంటి లక్షణం కలిగిన వాడు నారదుడు. ఉన్నది ఉన్నట్టుగా సూచించి వ్యక్తిని సరైనటువంటి మార్గంలో నడిపేటటువంటి వాడు నారదుడు. ఇది నిజం. అంచేతనే అటువంటి వాడే తనకి కావాలని శ్రీహరి అయినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉంచుకున్నాడు ఆయన. పైగా నారదుడు నిరంతరం కూడా విష్ణు భక్తి సంకీర్తనాన్ని అందరికీ వ్యాప్తి చేసే లక్షణం కలిగినవాడు. అటువంటి అంతటి ఉత్తముడైన నారదుడు చెప్పగానే తండ్రి అశ్వపతి వెనకాడి, అమ్మా ఇంకెవరినైనా చూసుకో, మనమునగై కొన్న భర్త మానంతగునే. నేను మనసుతో అతన్ని ఇష్టపడ్డాను కాబట్టి వివాహం అయిపోయినట్టే కాబట్టి మరొకరిని చేసుకునే ఊహ నాకు లేదు అంది. అప్పుడు నారదుడు అన్నాడు, ఇక్కన్యన్ పెళ్ళిని అయినన్ ప్రియుండు పరిపూర్ణ చిరాయురు పేతుడయ్యడు. ఈ అమ్మాయిని కానీ ఆ పిల్లవాడే చేసుకున్నట్లయితే ఈ అమ్మాయి ఆయుష్యాన్ని అతను పొందిన కారణంగా శాశ్వతకాలం ఉంటాడయ్యా చెయ్యి. నారదుడు ఎంత గొప్పవాడో చూడండి. ఈ అమ్మాయికి ఉండేటటువంటి దృఢమైన బలమైన అభిప్రాయాన్ని, ప్రేమ గురించినటువంటి యథార్థమైన గట్టి తనాన్ని చిక్కని తనాన్ని తండ్రికి తల్లికి తెలియజేశాడు. వివాహమైంది. ఆ సావిత్రీదేవి ఏ రోజున తన భర్త అయినటువంటి సత్యవంతునికి మరణం కలుగుతుందో ఆలోచించుకొని 4 రోజుల వెనుక లలిత 3 రాత్ర ఉపవాస దీక్షని చేసింది. ఇలా చెయ్యాలి మనం సావిత్రి వ్రతారంభం అనే ఈ రోజున. ఆ లలితాదేవికి సంబంధించినటువంటి లలిత సహస్రనామ స్తోత్రాన్ని అర్చనని చేసిన తర్వాత ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో, ఈరోజు 3 సార్లు, రేపు మళ్ళీ ఉదయ మధ్యాహ్న సాయంకాలంలో 3 మార్లు, ఆ పై రోజు కూడా ఉదయ మధ్యాహ్న సాయంకాలంలో 3 రోజులు, ఆ 4వ రోజున 3 రోజులు దాటాక ఉదయకాలంలో మాత్రమే ఒకసారి చేస్తే 10 లలితా సహస్రనామాలు అవుతుంది కాబట్టి 10,000 అయినట్లు. అదే మాకు 10,000 అంటే డబ్బు అని అర్థం కాదు, 10,000 నామాలని అమ్మకి సమర్పించినట్టు. అలా చేసి భర్త యొక్క ప్రాణాలు పోకుండా నిలుపుకోగలిగిన ఉత్తమురాలు సావిత్రీదేవి కాబట్టి భర్తకు ఏదైనా అనారోగ్యం కానీ ప్రాణ ఆసన్న స్థితి, అంటే ప్రాణం పోతుందనేటటువంటి ఆ స్థితి కానీ ఉంటే లలిత 3 రాత్ర ఉపవాస దీక్షని చేయవలసినటువంటి ప్రారంభాన్ని ఈ వ్రతానికి చేయవలసిన రోజుని ఈరోజు. అంత గొప్పదైనటువంటి ఈ రోజున లలితాదేవిని లలితాంబికాయే నమః, లలితాంబికాయే నమః అని అనుకున్నట్లయితే అనారోగ్యాలు తరుగుతాయి. అంతేకాక ప్రాణం ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటే ప్రాణం పోకుండా నిరోధించగలిగినటువంటి శక్తి ఇచ్చేయగలిగినటువంటి రోజు ఇది. స్వస్తి.